హాయ్ నమస్తే నేను మీ కే స్వామి సంగనకల్లు బళ్ళారి ఈరోజు మనము ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన గ్రామం గురించి తెలుసుకుందాం ప్రస్తుతము ఈరోజు మనము వేల్పాడు గ్రామము విడపనకల్లు మండలము ఉరవుకొండ తాలూకు అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురము బళ్ళారి దారిలో ఉరువుకొండకు పది కిలోమీటర్ దూరంలో ఉంది ఈ గ్రామమునందు ఆదిమానవులు ఎన్నో వేల సంవత్సరాలు మునుపు ఇక్కడ నివసించినట్లు మనకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి ఈ గ్రామాన్ని మొట్టమొదటిసారిగా ఆదిమానవులు నివసించినట్లు తెలిపిన పురాతత్వ శాస్త్రవేత్త రాబర్ట్ బురుస్పుట్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో కనుగొనడం జరిగినది తర్వాత కాలంలో సూక్ష్మరాతి పనిముట్లను నవీన శులఘం నాటి రాతి పరికరాలను అదే కాలానికి సంబంధించిన మృన్మయ పాత్రలను బూడిది దిబ్బను నవీన శులఘము నాటి ముఖ్యమైన ఆధారాలైన చిత్రకళను రామిరెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా కనుగొనడం జరిగినది అప్పటి నుండి ఈ గ్రామం యొక్క ప్రాచీన చరిత్ర వెలుగులోకి వచ్చింది ఈ గ్రామము తూర్పు వైపున కొండనందు అనగా యాటగాని కొండనందు నవీన శిలగము కాలము నాటి చిత్రాలను రామిరెడ్డి గారు కనిపెట్టడం జరిగినది ఇక్కడ ఎన్గ్రేవింగ్స్ సంబంధించిన ఒక జత మూపురం ఎద్దుల చిత్రాలను కనుగొనడం జరిగినది అవి ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి రామిరెడ్డి గారు అభిప్రాయం ప్రకారము ఈ చిత్రాలు సహజమైనవి దక్షిణాది కనిపించే ఇతర చిత్రాలు మాదిరిగా కాకుండా వేల్పి మడుగు ఎద్దులకు సుదీర్ఘమైన కొద్దిగా వంగిన కొమ్ములు ఉన్నాయి వీటిని మూడు చీలికలు లేవు పిక్లిహాళు సంగనికళ్ళు వాటిలో మాదిరిగా ఎద్దులకు పోరులో ఉన్నట్లు చిత్రకరించేటట్లు తలలు తాడించుకునడం కూడా లేదు పిక్లిహాళు చిత్రాలలో నమూనా ప్రాయంగా ఉన్నాయి ఈ చిత్రాలను రామరెడ్డి గారు నవీన శిలాయుగనికి సంబంధించిన చిత్రాలని తెలియజేశారు నేను ఈ గ్రామాన్ని రెండు వేల పదైదు రెండు వేల పద్దెనిమిది నందు నా తోటి సహచరుడైన కె రాము సంగనకల్లు వీరితో కలిసి ఈ కొండ నందు మరికొన్ని చిత్రాలను నా పరిశోధన ద్వారా కనుగొనడం జరిగినది అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం నందు ఈ గ్రామ నివాసి అయిన చంద్రశేఖర్ రెడ్డి గారితో కలిసి మరు పరిశీలన చేయడం జరిగినది ఈ సందర్భములో మనుషుల చిత్రాలు మనుషుల లైంగిక చిత్రాలు మూపురం ఎద్దుల చిత్రాలు ఏనుగుల చిత్రాలు పాదాల చిత్రాలు అలాగే మార్స్ను కొత్తగా కనుగొనడం జరిగినది ఈ గ్రామమునందు కొండ చాలా వరకు స్థితిలమైపోయినది కొంత భాగం మాత్రమే మిగిలి ఉన్నది రామరెడ్డి వారు చూసిన చిత్రాలు ఇప్పటికీ ఒకటి కూడా కనిపించకపోవడం మన దురదృష్టకరమని చెప్పవచ్చును ఈ ఆటగాని కొండనందు కొన్ని చిత్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి వీటిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత మన ప్రాచీన చరిత్రను భావితరాల వారికి అందించడమే మన నిజమైన కర్తవ్యమని ఈ మూలకంగా సవినయంగా కోరుకుంటున్నాను వేల్మడుగ్గు గ్రామాన్ని రాబర్ట్ బురుస్పుట్ రామిరెడ్డి గారితో పాటు అనేక పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశోధనలు గావించినారు వారిలో ముఖ్యమైన వారు పిసి వెంకటసుబ్బయ్య రవికూర్ షెట్టర్ నికోలో బోవిన్ మరియు విజయ్ కుమార్ జాదవ్ గారు ఈ గ్రామాన్ని పరిశోధన చేసి మరిన్ని విషయాలు తెలియజేశారు ఇది మన చరిత్ర మన ఆంధ్రుల యొక్క చరిత్ర ఇట్లు మీ కే లింగన్న స్వామి సంగనకల్లు బళ్ళారి